హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్ అఫీషియల్. రివ్యూస్ వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టా అకౌంట్లో టెలిగ్రామ్లో అయినా చూడండి. వీడియో నిండు వారు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తున్న అదర్వైజ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇల్లు క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. స్టార్టింగ్లో 4 గ్రూప్ ప్లేయర్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 1 ఓపెన్ చేయండి. రెడ్ గ్రూప్ క్లిక్ చేయండి. ప్లస్ సైకన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీడియోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా కింద డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇంటి వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఫోటోలు వేరే మూడు డాట్స్ వాళ్ళకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలు క్లిక్ చేసి మూడు డాట్స్ వాళ్ళకి వెళ్ళేసి స్టార్టింగ్లో ఒక రివ్యూ, ఒక 5 సెకండ్స్ తర్వాత ఒక రిఫ్రేమ్ ఇచ్చేసి స్టార్టింగ్ క్రేజ్ వచ్చేసి ఇలా ఇలా ఫోటోలు లేదని ఇలా టోటల్ ఇట్లా అవుపేయకుండా పెట్టేయండి. ఇలా ఇలా పెట్టేసి ఎండింగ్కి వచ్చేసి ఇలా కొంచెం ఇలా ట్యాగ్ చేయండి. కొంచెం లైట్గా ఇలా వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇలా వస్తుంది ఫోటో. ఇలా సింబల్ గ్రూప్ 2 ఓపెన్ చేసి ఎటు గ్రూప్లోకి వెళ్ళేసి సింబల్ ప్లస్ సైన్ ఉజ్జి సింబల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ వేసుకొని కిందికి డ్రాగ్ చేయండి. ఎన్ని వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని నేను అడ్జస్ట్మెంట్ వేసుకోండి. సో మళ్ళీ ఫోటోలో మూవ్ ఆన్ డాన్స్ పిల్లకి వెళ్ళేసి స్టార్టింగ్లో ఒక రిఫ్రేమ్, 5 సెకండ్స్ ఇంకొక రిఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ రిఫ్రేమ్ వచ్చేసి ఇలా యాడ్ చేసుకుని టోటల్ ఫోటోని ఇలా వేసేయండి. మళ్ళీ ఎన్ని రిఫ్రేమ్కి వచ్చేసి ఇలా వేసేయండి లైట్గా. అట్లా ఇలా అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చూసామంటే 2 లేయర్స్, ఈ 2 లేయర్స్ కూడా అలానే వేసేసుకోండి. అలానే వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లస్ సైన్ క్లిక్ చేసి ఏదైనా ఒక షేప్ తీసుకొని ఇట్లా ఫుల్ స్క్రీన్ ఒకటేసుకోండి. ఇట్లా ఫుల్ స్క్రీన్ ఒకటేసుకొని కలర్ని ఫుల్లో కలిగేసి బ్లాక్ కలర్ ఒకటేసుకోండి. బ్లాక్ కలర్ ఒకటేసుకొని బ్లెండింగ్ అండ్ అపోజిట్లో కలిసి 35% ఒకటేసుకోండి. ఇలా 35% ఒకటేసుకోండి. ఈ ఫోటోలో ఇంకా బీట్ మార్క్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేసి బ్లింక్ ఎఫెక్ట్ ఎన్సర్ చేయండి. ఇలా బ్లింక్ ఎఫెక్ట్ ఎన్సర్ చేయండి. ఇలా వస్తుంది యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది బీట్, సారీ, ఇలా ఇలా యాడ్ అయిపోతుంది. ఇలా ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకుని ఫోటోని డిలీట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ప్లస్ దగ్గర క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేయండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ దగ్గర క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేయండి. ఇలా ఈ రైట్ సైడ్ ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ప్లస్ దగ్గర క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇలా మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైకన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసుకోండి మీకు నచ్చిన ఫొటోస్. ఇలా యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైకన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో ఇలా పెట్టేసుకోండి. సో ఇలా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైకన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటోస్ ఇలా యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఇలా టోటల్ యాడ్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుందని మొత్తం చేయాలి. ఫోటో లెంత్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి టిటార్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ తీసేయండి. ఇలా సెట్ అయిపోతుంది. సేమ్ అన్ని ఫోటో లెట్స్కి ఇలానే ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి టిటార్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా సేమ్ ఇలా అన్ని ఫోటో లెట్స్ వేసేయండి. సేమ్ ఇలానే ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లో కలిసి డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.